श्री महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्री वेंकटेशाय नमः శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శతావధాన విపంచి కార్యక్రమానికి స్వాగతం. అవధానం తెలుగు ప్రజల మహదానంద గంగా ప్రవాహం 8 మంది 100 మంది 1000 మంది వేసే సంగీత సాహిత్య తర్క మీమాంస జ్యోతిష్య ఆధునిక రంగాలపై ఒక వ్యక్తి పద్య గద్య రూపంలో చతురోక్తులతో చతురతలతో చాతుర్యంతో చెప్పే సమాధాన ధారణ విజ్ఞాన విపంచి సమ్మోహన గానం అవధానం. జ్ఞానం విజ్ఞానం పూర్వపురాణ విశేషాల సమాహారం అవధానం. ఆధునికతకు అద్భుత మేధా సంపదకు నిదర్శనం అవధానం. భావితరాల వారికి ఈ అపూర్వ అభూతపూర్వ మేధాశక్తి సంపదను తెలియపరిచి అవధానం పట్ల అవగాహనను ఆదరణను పెంపొందించి అవధాన సంపదను యువ జగతికి ప్రగతికి అందజేయడమే ఈ శతావధాన విపంచి కార్యక్రమ ముఖ్యోద్దేశ్యం. లసచ్చంద్ర సౌందర్య వర్ణ ప్రకీర్ణైః విరాజన్ మహాకుంభమైరావతం తం సమారుహ్య ఛాయాతి లక్ష్మీర్మహేంద్రీ. అవధాన సహస్రఫణి ద్విసహస్రావధాని గురువుగారు బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపడి శర్మ గారు రచించిన లక్ష్మీ స్తోత్రంలో భాగంగా ఈ శ్లోకాన్ని ఆయన వ్రాశారు. ఈ శ్లోకము ఈ స్తోత్రము చదివినంత మాత్రమే భక్తులకు వారికి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది అని ఎందరో భక్తుల నమ్మకము ప్రతీతి. ఇటువంటి ఎన్నో స్తోత్రములను శ్లోకములను రాసి మనందరికీ అందించిన గురువుగారికి కృతజ్ఞతలు. శతావధాన విపంచి ఈ కార్యక్రమంలో మనం గత కొన్ని భాగాలుగా వర్ణనాంశాలు వాటికి గురువుగారిచ్చిన సమాధానాలు ఆయన చెప్పిన ఎన్నో విశేషాలను విన్నాం. ఈ భాగంలో మరికొన్ని అద్భుతమైన వర్ణనాంశాలను ఆయన సమాధానాలను ఆయన వివరించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. తరువాతి వర్ణనాంశం నండూరి విద్యారణ్య గారు కొల్లేరు సరస్సును గూర్చి వర్ణించమంటున్నారు, చూద్దాం. నేను సంస్కృత కళాశాలలో పనిచేసిన సంగతి తెలుసు, కానీ సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేశారు, ప్రాచార్యుడుగా. కానీ కొంతకాలం అందులోనే ఇంగ్లీష్ చెప్పవలసి వచ్చింది. అందులో సమస్య ఏంటంటే ది లేక్ ఐ లేక్ ఇన్నిస్ ఫ్రీ అని చిన్న దీన్ని పిల్లలకి పాఠం చెప్పాల్సి వచ్చింది. చెప్పాను అప్పుడు మన తెలుగుదేశంలో తెలుగు నేలలో అంతకంటే గొప్ప లేక్స్ చాలా ఉన్నాయి, అందులో కొల్లేరు ఒకటి. అది ప్రపంచంలోనే స్వీట్ వాటర్ లేక్లో చాలా పెద్దది. అది తత్మవన్నీ కూడా ఉప్పుతో కూడుకున్నటువంటివి. మహాగంభీర కొల్లేరునన్ దాన్ని వర్ణించమని ఉత్పలమాల్లో కోరుతున్నాను. లేరన లేక లేక ఒక లేకును గూర్చి వచింప. లేకును గూర్చి బాగుంది. ఒక లేక తెలుగు అయితే లేరన లేరన లేక లేక ఒక లేకును గూర్చి వచింప కొల్లేరును గూర్చి చెప్పవలే. లేరన లేక లేక ఒక లేకును గూర్చి వచింపనింక కొల్లేరును గూర్చి చెప్పవలే. కొల్లేరును గూర్చి చెప్పవలే. లేరట దాని వచింపనెవ్వడున్. కొల్లేరును గూర్చి చెప్పవలే. లేరట దాని వచింపనెవ్వడున్.
దారులు చూపులే సుధకు, దారును చూపు దారులు చూపులే సుధకు. అమృతానికి కూడా తీపి మార్గములు చూపిస్తుంది అది. దారులు చూపులే సుధకు, ధన్యుల గణ్యులు పుణ్యులందరూ, ధన్యుల గణ్యులు పుణ్యులందరూ, ధన్యుల గణ్యులు పుణ్యులందరూ, ధారలు గ్రోలినారలట, ధన్యుల గణ్యులు పుణ్యులెందరో, ధారలు గ్రోలినారలట. తథ్యము గంగయు పొంగు చూచినన్ను, తథ్యము గంగయు పొంగు చూచినన్ లేరన లేక లేక ఒక లేకును గూర్చి వచింపనింక కొల్లేరును గూర్చి చెప్పబలే, లేరట దాని వచింపనివ్వడున్, లేడట దాని వచింపనివ్వడున్. అక్కడ బహువచనం వద్దు, లేడట దాని వచింపనివ్వడున్, లేరన లేక లేక ఒక లేకును గూర్చి వచింపనింక కొల్లేరును గూర్చి చెప్పబలే, లేడట దాని వచింపనివ్వడున్. దారులు చూపులే సుధకు, ధన్యుల గణ్యులు పుణ్యులెందరో, ధారలు గ్రోలినారలట. తథ్యము గంగయు పొంగు చూచినన్. చాలా బాగుందండి. ఒక లేక్ అంటే ఆయన నిజానికి మా గురుపుత్రుడు నండూరి రామకృష్ణమాచార్యులు గారు, నాకు గురువుగారు, వారి యొక్క కుమారుడు. ఈయన సంస్కృత కళాశాల మన తిరుమల తిరుపతి దేవస్థానము వేదాంతవర్ధిని అని భాగ్యనగరంలో హైదరాబాదులో ఒక అద్భుతమైన సంస్కృత కళాశాలను నడుపుతూ ఉన్నది మన తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థ. అయితే అందులో ఈయన ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యారు. వారు చేస్తున్నప్పుడు ఒకనాడు లేక్ అని ఇంగ్లీష్లో ఒక పాఠం చెప్పవలసి వచ్చిందట. సంస్కృత విద్వాంసుడు సంస్కృత కళాశాలలో ఓ ఇంగ్లీషు పాఠం చెప్పవలసి వచ్చింది. అందువల్ల ఎలాగూ ఇదొక దోషము, అలా ఇంగ్లీషు చెప్పవలసి వచ్చింది కాబట్టి తద్దోష పరిహారార్థం అన్నట్లుగా కొల్లేరు సరస్సును వర్ణించండి, మన తెలుగు వాళ్ళది అయిన కొల్లేరు సరస్సును వర్ణించండి అని అడిగారు. అందుకని నేను కూడా అలాగే ప్రారంభించా, లేరన లేక లేక ఒక లేకును గూర్చి వచింపనింక కొల్లేరును గూర్చి చెప్పవలే, లేరట దాని వచింపనివ్వడున్, దారులు చూపులే సుధకు. ఆ జలాలు కొల్లేరు సరస్సులో చాలా తీయనైన జలములు, చాలా సరస్సుల్లో ఉప్పు నీళ్లు ఉంటాయి కానీ ఇక్కడ నీళ్లు చాలా మంచివి. దారులు అమృతానికి కూడా దారులు చూపేటువంటిది ఈ సరస్సు. దారులు చూపులే సుధకు, ధన్యులు అగణ్యులు పుణ్యులెందరో, ధారలు గ్రోలగా. ధన్యులు అగణ్యులు పుణ్యులు అలాంటి వాళ్ళే అందులో ధారలు తీసుకోగలుగుతారు, జలం తాగగలుగుతారు. కాబట్టి ధారలు క్రోలగా, ఆ గ్రోలగా అట్టు క్రోలినారలట. అందుకని అట్లా అయిన వాళ్ళే అందులో ధారలు క్రోలినారలట, ఆ ధారలు తీసుకోగలిగిన వాళ్ళు వాళ్ళు మాత్రమే. ధన్యులు అగణ్యులు పుణ్యులు ఎందరో, ధారలు గ్రోలినారలట. తథ్యము గంగయే పొంగు చూచినన్, దీని ఈ కొల్లేరు సరస్సును చూస్తే సాక్షాత్తు దేవగంగ కూడా పొంగిపోతుంది ఆనందంతో, ఓహో నాకన్నా గొప్పది కదా ఈ గంగ ఈ కొల్లేరు అని. తథ్యము గంగయే పొంగు చూచినన్, అలా ఆ సరస్సును గూర్చి. ఎందుకంటే జల గిరి వన
ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఎంత మహాత్ములు అంటే మహాకావ్యం ఎప్పుడవుతుందయ్యా అన్నాడు. ఒక 18 వర్ణనలు పెట్టారు. అష్టాదశ వర్ణనలు ఉంటే అది మహాకావ్యం అవుతుందన్నారు. ఈ అష్టాదశ ఏమిటి? జలము అంటే సముద్రములు, నదులు, అలాగే పర్వతములు, అలాగే అరణ్యములు, అలాగే సూర్యోదయ, చంద్రోదయ, సూర్యాస్తమయ, చంద్రాస్తమయాలు. చూసారా వాళ్ళు ఎంత మహాత్ములో. అంటే ఇవి లేనిదే మానవ జాతి యొక్క మనుగడయే లేదు. ఒక సూర్యోదయము, చంద్రోదయము లేకపోతే మానవ జీవితమేమున్నది? ఒక పర్వతము లేకపోతే మానవ జీవితమేమున్నది? ఒక జలము లేకుంటే మానవ జీవితమేమి? ఒక అరణ్యము లేకపోతే మానవ జీవితమేమున్నది? ఇలా అష్టాదశ వర్ణనలను పెట్టారు. అందువల్ల మనం కొల్లేరు సరస్సు అడిగినా, ఇంకొకటి అడిగినా చాలా అద్భుతమైన వర్ణన అది. హరిస్తుతి లేనిదే కావ్యములో అని కూడా అన్నారు కదా. అవును, పోతన గారు ఆ మాటే అన్నారు. హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజహంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ విలుంగుందు. అయ్యా, ఈయన గొప్ప కావ్యం రాశాడు, మహానుభావుడు, గొప్ప కవి. అంటే ఆయన మహానుభావుడో గొప్ప కవో అవునో కాదో నేను చెప్తానయ్యా, అందులో ఏమన్నా హరినామము గురించి ఉందా కావ్యంలో? అంటే ఈయన కావ్యం రాశాడండి, ఒక్క పదానికి 30-40 అర్థాలు వస్తాయండి అన్నాడు. 40 అర్థాలు రానివయ్యా, అందులో శ్రీహరి అనే అర్థం ఏదన్నా వస్తుందా? లేదా, అన్ని వ్యర్థం అలా రాకపోతే అన్నాడు ఆయన. హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజహంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ విలుంగుందు. హరినామస్తుతి చేసేటువంటి కావ్యము జీవితము ఏదైనా కానీ ఎలా ఉంటుంది? బంగారు తామరతూడులతో, బంగారు పద్మములతో, బంగారు రాజహంసలతో అలరారే మానస సరోవరము ఎలా ప్రకాశిస్తుందో హరినామస్తుతి ఉండేటువంటి కావ్యము కానీ అలాంటి జీవితము కానీ అలా అద్భుతముగా ఉంటుందయ్యా అన్నాడు. లేకపోతే ఎలా ఉంటుందో కూడా వ్యతిరేక ఉదాహరణం కూడా చెప్పాడు. శ్రీ హరినామస్తుతి లేని కావ్యము. నేను అనుకుంటాను హరినామస్తుతి లేని కావ్యం అనడం ఇష్టం లేదు పోతన గారికి, అందుకనే శ్రీ అని వేశాడు తద్దోష పరిహారార్థం అన్నట్లుగా. ముందేమో హరినామస్తుతి సేయు కావ్యం అని మొదలుపెట్టాడు. ఇక్కడ ఇక్కడ కూడా హరి అని చెప్పుండొచ్చు, శ్రీ అనేది ఏదైనా ఇంకో అక్షరం పూరించుండొచ్చు, కానీ ఆయన పోతన మహాభక్తుడు ఆయన, ఆ లేదు అని చెప్పడం కూడా కష్టమే, కానీ లోకానికి తెలియాలి కదా లేకపోతే ఎట్లుంటుందో. అందువల్ల చెప్పాలి ఆయన, శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్ర అర్థాన్వితం వయ్యు. అయ్యా, ఈ కావ్యములో చాలా విచిత్రమైన చిత్ర విచిత్రములైన 40-50 అర్థాలు వస్తాయి అయ్యా, 100 అర్థాలు వస్తాయి ఒక పద్యానికంటే. తీసుకువెళ్ళి ఏటిలో వేయిన ఆయన, గంగా ప్రవేశం చేయి, అది పనికిరాదు. అన్ని అర్థాలు వచ్చినా శ్రీహరి అనే అర్థం ఉన్నదా లేదా? అందులో భగవత్ సంబంధమైన అర్థం ఉంటేనే, లేకపోతే ఏమవుతుంది? విచిత్ర అర్థాన్వితం వయ్యు శ్రీకరమై ఉండదు అయోగ్య దుర్మలిన వత్కాకోల గర్తాకృతి. ఒక మురికి నీటి గుంట వలె ఈగలు, దోమలు, క్రిమికీటకాదులు వాలుతూ ఉన్న ఒక మురికి నీటి గుంట వలె ఆ కావ్యము, హరినామస్తుతి లేని కావ్యము, హరినామస్తుతి లేని జీవితము కూడా. విచిత్ర అర్థాన్వితం వయ్యు, ఇక్కడ అర్థం అంటే ధనము. వాడికి కోటానుకోట్ల ధన సంపదలు ఉండవచ్చు, వాడు నాస్తికుడు, ఏ ధర్మము చెయ్యడు, ఏ దేవుణ్ణి పూజించడు, ఎవరికి మొక్కడు, ఎందుకయ్యా వాడి జీవితం? ఒక్కొక్కడు గొప్పగా చెప్తుంటాడు, నేను జీవితంలో ఎప్పుడు తిరుపతికి వెళ్ళలేదండి. ఒకడు గొప్పగా చెప్తాడు, నేను తిరుపతికి వెళ్ళానండి, దేవుణ్ణి చూడలేదు, కానీ అక్కడ అంత చక్కగా తిరుమలలో తిరిగాను, ఆ చెట్లు పువ్వులు పోనీరా, నీకు అంత మాత్రము చేత కూడా తరిస్తావు నువ్వు, నువ్వు అట్లా చేసినా. ఎందుకంటే మొగిని చుట్టూ మాకులు మునులు ఎమ్మా. ఏమన్నాడు అన్నమయ్య? మొగి దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా అన్నాడు. ఆ కోనేటమ్మను ప్రశంసిస్తూ స్వామి పుష్కరిణి అని చెప్పారు. ఆ స్వామి పుష్కరిణి గురించి చెబుతూ దేవికిని దేవునకు దేవికిని తెప్పల కోనేయటమ్మా, అక్కడ తెప్ప ఉత్సవం జరుగుతుంది స్వామిది, వేవేల మొక్కులు లోకపావని నీకు అమ్మా అంటూ అందులో చెప్పాడు.
ధర్మార్థ కామమోక్ష తతులు నీ శోభనాలు, అర్మిళి నాలుగు వేదాలలు అవే నీ దరులు, నిర్మలము నీ జలము శోభనాలు అన్నాడు. సోపానాలు అనేదానికి చాలా విసంకటుడు అన్నమయ్య, ఎలాగైనా ప్రయోగిస్తాడు ఆయన. ధర్మార్థ కామ మోక్ష తతులు నీ శోభనాలు, అర్మిళి నాలుగు వేదాలవే నీ దరులు, నిర్మలము నీ జలము నిండు సప్త సాగరాలు, కూర్మము నీ లోతు ఓ కోనేరమ్మ. ఏమి అద్భుతమైన భావన! నీ లోతు ఇంత అంత అని చెప్పలా, కూర్మము అన్నాడు. ఆది కూర్మము ఏ మూలములోనైతే ఉన్నదో అంత నీ లోతు తల్లి, ఓ కోనేటమ్మ అన్నాడు. అక్కడ మొగి నీ చుట్టూ మాకులు మునులోయమ్మ, యుగయుగాలుగా నీ కోసము తపస్సులు చేసి 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 మునులందరూ ఇలా చెట్లయిపోయి ఇక్కడ నిన్నే చూస్తూ నిన్నే భావిస్తూ నీకై జీవనము సాగిస్తూ ఇలా వృక్షములుగా లతలుగా గుల్మములుగా ఇలా ఉండిపోయారు ఇక్కడ అన్నాడు. చాలా గొప్ప మాట. అందువల్ల ఎవడైనా బాహ్య దృష్టి చేతనైనా ఆ పుష్ప సౌందర్యము వన సౌందర్యము చల్లని గాలులయ్యా అక్కడ అవి చూడ్డానికి వెళ్ళాను కానీ నాకేం పెద్ద భక్తి లేదని అన్నా వాడు కూడా తరిస్తాడు ఇటువంటి కారణము చేతనైనా కూడా. అందువల్ల తిరుమల వెళ్ళని వాడు స్వామిని చూడని వాడు వాడికి అంతకన్నా వ్యర్థము ప్రపంచంలో, వాడి జన్మ కన్నా వ్యర్థ జన్మ ఏముంటుంది. మానవ జన్మ మెత్తినందుకు వెంకటేశ్వర స్వామిని ఎన్నిమార్లు చూసినా తనివి తీరని స్వామి ఒక్కసారైనా చూడకపోతే వాని జన్మ ఎందుకు? తరువాతి వర్ణనాంశం, భూమయ్య గారు భాగ్యనగరంలోని ట్రాఫిక్ను, ఈ ట్రాఫిక్ జామ్ని వర్ణిస్తూ ఒక పద్యాన్ని చెప్పమన్నారు, చూద్దాం. హైదరాబాదు ట్రాఫిక్లో ప్రయాణం అనేది ఒక అవధానమైంది నేడు. హైదరాబాదు ట్రాఫిక్లో ప్రయాణించడం కూడా అవధానంతో సమానమైంది. మరి దారిని వర్ణిస్తూ ఒక పద్యం ఉత్పలమాలలో. గ్రాఫుల హెచ్చు తగ్గులటు, అడిగినదే విషయం అది కాబట్టి ఆ పదావళికి వచ్చి కూర్చోవలసిందే అక్కడ. గ్రాఫుల హెచ్చు తగ్గులటు, గ్రామములే నగరంగులయ్యే, కూకట్పల్లి నాంపల్లి అన్ని పల్లెలు అన్ని గ్రామములు నగరములయ్యాయి, అంతా కలిపే హైదరాబాద్ భాగ్యనగరం. గ్రాఫిక్ హెచ్చు తగ్గులటు, గ్రామములే నగరంగులయ్యే, ఈ ట్రాఫిక్ గూర్చి చెప్పిన నిటారుగా వంపుగా, ఈ ట్రాఫిక్ గూర్చి చెప్పిన నిటారుగా వంపుగా, ప్రకలందులన్ ట్రాఫికరై చెరింతురిక, ట్రాఫికరై చెరింతురిక, ట్రాఫికరై చెరింతురిక, డాలును వీడిన కత్తితో జనుల్. అంటే ఆత్మరక్షణ లేదు. డాలు అంటే కత్తి వేటు పడితే డాలు ఉండాలి. ఈ డాలును లేని కత్తి, ప్రతివాడి చేతిలో కత్తే ఉంది. అంటే ఎవడు ఎవడైనా ఎట్లయినా తగలొచ్చు, తగిలించుకునేవాడికి రక్షణ లేదు. తగిలించుకోవటం ఒకటే మార్గం. డాలుని వీడిన కత్తితో జనుల్, ప్రతివాడి దగ్గర కత్తే ఉంది, తన దగ్గర కూడా కత్తే ఉంది. వీడు ఒకడికి అపకారం చేయగలడు కానీ రక్షించుకోలేడు తనను తాను. అందువల్ల ట్రాఫిక్లో అపాయాలు ఉన్నాయి, తప్పించుకునే ఉపాయం పెద్దగా లేదు, సమయం అయిపోవలసినదే అక్కడ. ట్రాఫిక రై చెరింతురిక, డాలును వీడిన కత్తితో జనుల్. కాఫీయు తాగకుండా సభకై కాఫీయు తాగకుండా సభకై కడు వచ్చిన భోజనంబుకౌ. కాఫీ తాగకుండా బయలుదేరితే భోజన వేళకు వస్తారు. కాఫీయు త్రాగకుండా సభకై చన
వచ్చును భోజనంబుకై, వచ్చును చేరును భోజనంబుకై, సభకై చన చేరును భోజనంబుకై. ఎందుకంటే రావడము అనేది వచ్చును అంటే వాడి చేతిలో ఉంది, చేరును అంటే వాడి చేతిలో లేదు, చేరుతాడు ఏదో సమయానికి. చాలా బాగుందండి గురువు గారు, ఈ పద్యం చాలా చలోక్తులతో చాలా హాస్యోక్తులతో చాలా బాగా ముందుకు వెళ్ళిందని చెప్పాలి. చాలా బాగుంది ఒకసారి. ఎందుకంటే అసలు ఇంగ్లీషు ట్రాఫిక్ అనే అడిగాడు కదా, అందువల్ల ట్రాఫిక్ ఆ ఫకార ప్రాసతోనే ఆ పద్యం మొదలుపెట్టాను. ఎందుకు, గ్రాఫుల హెచ్చు తగ్గులటు, గ్రాఫ్ ఈ గ్రాఫ్ ఒక్కోసారి ఎక్కుతుంది తగ్గుతుంది. గ్రామములే నగరంగులయ్యే, గ్రామాలన్నీ నగరాలు అయిపోయాయి, గ్రామాల నుంచి అందరు నగరాలు చేరారు, లేదా గ్రామాలన్నీ కలిపి నగరాలు అయ్యాయి, కూకట్పల్లి ఇంకో పల్లి ఆ పల్లి అన్ని పల్లులన్నీ కలిసి నాంపల్లి, అన్ని పల్లులు ఒక నగరం అయిపోయాయి. అంటే జనాభా పెరిగారు, అది చెప్పవలసిన ఉద్దేశం. నగరంగులయ్యే ఈ ట్రాఫిక్ గూర్చి చెప్పిన నిటారుగా వంపుగా ప్రక్కలందునన్, ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు ఒకడు నిటారుగా పోతుంటాడు, వాడికి ఏదైనా అడ్డొచ్చినా వాడికి లెక్కల, వాడిపాడికి వాడు పోతుంటాడు. ఒకడు వంపుగా ఎంత ఇరుకన్నా ఉండని వాడు, ఆటో వాడు వచ్చి ఆ చక్రం ముందు చక్రం ఇట్లా పెడితే తప్ప వాడికి తృప్తి ఉండదు. వంపుగా ప్రక్కలందున, ఇంకా పక్కన వాడు వీడు ఏమి రాసుకుంటాడో, ఎవడి అద్దము ఇదైపోతుందో అన్నట్టు పక్కవాడు వస్తూ ఉంటాడు, వాడిని చూసి భయపడి వీడిపోతూ ఉండాలి. మన అదృష్టం కొద్దీ పక్కన ఏ లారీనో ఉందనుకోండి, వాడు ఏ వాడిని ఇట్లా చూసుకుంటూ ఎక్కడ తగిలిస్తాడో, వాడు తగిలితే ఒక్క తన్నుకు మనం ఎక్కడ పడతామో తెలియదు. అందువల్ల వీడి ఎంత డ్రైవింగ్, వీడి ఎంత చోదక శిఖామణి అయినా, డ్రైవింగ్లో చాలా అనుభవం ఉన్నవాడైనా వాడు వణుకుతూ భయపడుతూ ఇట్లానే. కాబట్టి నిటారుగా వంపుగా ప్రక్కలందున, అన్ని ట్రాఫిక్ అంటే మనం ఏదో ఎదురుగా ఉండడమో వెనకుండడమో ట్రాఫిక్ కాదు, పక్కన సందుల్లో ఈ మూల ఆ మూల అంతా చూసుకోవాలి నడిపేవాడు. అందుకని ఇంత జాగ్రత్తలు అవసరం. ట్రాఫికరై చరింతురిక, ట్రాఫికరు హైదరాబాద్లో ఫికర్ ఏం ఫికర్ చేయకు అంటే ఫికర్ చేయకపోయేది లేదు, ప్రతి క్షణం ఫికర్ అవుతూనే ఉండాలి హైదరాబాద్లో. ఇదే కాదు, ఏమిటయ్యా ఇక్కడ ఇంకా పరిస్థితి అంటే, కాఫీయు తాగకుండా, ఉదయాన్నే కాఫీ 6 గంటలకు కాఫీ తాగుతాడు 5:30కు, వాడు ఏదో పూజయో సంధ్యావందనమో దేవతార్చనమో అయ్యాక కాఫీ తాగుతాడు 6 గంటలకు. 6 గంటలకు తాగవలసిన కాఫీ కాఫీ కూడా తాగకుండా ఇవాళ గురువుగారి సభ ఉంది అని వాడు బయలుదేరితే, 6 గంటలకు మధ్యాహ్నము 12:30 1 గంటకు భోజనాల సమయానికి వాడు చేరుతాడు భోజనంబులవు. కాబట్టి తా చన వచ్చి భోజనంబులవు, భోజనంబుకు అవు, లేదా భోజనాల సమయానికి వస్తాడు వాడు. ఇన్ని గంటల సమయం పడుతుంది, అసలు మనం సంతోషించవలసిందంతా కాఫీ తాగకున్నా భోజనానికైనా అసలు వచ్చినాడు కదా అని సంతోషించాలి ట్రాఫిక్లో పడ్డవాడు. చూశాం కదా, వర్ణన అంటే కవి యొక్క శైలిని ప్రావీణ్యాన్ని నిపుణతను ఆయన రసధారను తెలిపేటట్టుగా అది ఒక కొలమానంగా ఎలా భావిస్తారో గురువుగారు చెప్పిన ఎన్నో పద్యాల ద్వారా, ఆయన ఉదహరించిన ఇతర కవుల యొక్క పద్యాల ద్వారా మనం అర్థం చేసుకున్నాం కదా. ఇక్కడితో వర్ణనాంశాలు పూర్తయ్యాయి. మరొక భాగంలో ఆశువులు అనే అంశంతో శతావధాన విపంచి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. శ్రీ వెంకటేశ్వర శరణారవిందములకు నమస్కరిస్తూ ఓం నమో వెంకటేశాయ.